సో ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి నేను చెప్పబోయే పేరు ఈ అమ్మాయి పేరు మాధవి కానీ నూటికి తొంభై మంది మధు అనే పిలుస్తారు ఈమెకి తరచూ ఆరోగ్యం పాడవుతుంది కోపం విపరీతమైన కోపం ఒక మాట అంటే పడదు ఆ అమ్మాయి తప్పులు ఎవరైతే చూపించినా వాళ్ళ మీద ఎగురు దూకుతుంది కొట్లాడుతుంది సో వీళ్ళ పేరెంట్స్ దాని కరెక్ట్ అంటే నేను చాలామంది మాధవిలకు కరెక్షన్ ఇచ్చాను మధువులకి ఇచ్చాను కొన్ని వేల మందికి వందల కాదు సో ఈ మధు పేరులో ఫస్ట్ ఏముందో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాక మాధవి పేరులో ఏముందో కూడా చెప్తాను సో మధు ఎంఏ డిహెచ్ యు మధులో సిస్టమ్ వన్లో ఫైవ్ నైన్ ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీలో ఏ అండ్ యూఆర్ ఓవల్స్ సెవెన్ ఓవల్స్ సో ట్వంటీలో సెవెన్ పోతే థర్టీన్ ఇది కారణం ఈ పదమూడవ నంబర్ వల్ల వీళ్ళు హెల్త్ పాడవుతుంది కోపం ఎక్కువ అవుతుంది మొండిగా తయారవుతారు తొందరగా ఇరిటేట్ అవుతారు వీళ్ళు కష్టపడినా ఫలితం ఉండదు ఇది మధు అనే పేరులో మోస్ట్ కామన్ నెగిటివ్ నంబర్ థర్టీన్ నంబర్ ఇంకొక సిస్టమ్ ఉంది ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ త్రీ ఫైవ్ నైన్ సెవెంటీన్ మళ్ళా ట్వంటీనే ఇక్కడ ఓవల్స్ ఏ యూ ఏ అంటే వన్ యూ అంటే త్రీ నాలుగు ఓవల్స్ పోతే పదహారు ఈ పదహారవ నంబర్ అనేది ఒకటి ఆరు కలయిక ఒకటికి ఆరుకి పడదు సో ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు సో పడని కాంబినేషన్లో ఎవరున్నా కిందకి తోసేస్తుంది డబ్బులో తోసేస్తుంది ఆరోగ్యంలో తోసేస్తుంది ఓపికలో ఉండదు సో వీళ్ళకి పదహారు వాళ్ళకి ఏంటంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది ఆ ప్రేమను తట్టుకోలేము సో అన్నం కూడా నోట్లో తినిపిచ్చేస్తారు కోపం వస్తే జుట్టు పట్టుకొని లాగుతుంటారు సో రెండు బ్యాలెన్స్ లేనిది పదహారు ఈ పదహారులో ఉన్న వాళ్ళు చాలామంది ఒక గొప్ప రేంజ్కి వెళ్ళి పడిపోయారు సో రష్యాలో ఈ పదహారు నంబర్ వల్ల పదహైదు ముక్కలైంది ప్రజెంట్ యుద్ధంలో ఉంది అంటే పదహారులకు ప్రేమ ఎక్కువ కోపం కూడా ఎక్కువ కదా కోపం వస్తే ఏం చేస్తారు యుద్ధం చేసి చూపిస్తారు సో ఒకప్పుడు ప్రపంచంలో అమెరికాతో డి అంటే డి అనే సూపర్ పవర్గా ఉన్న రష్యా అప్పుడు పవర్ తగ్గిపోయింది డౌన్ అయింది ఆయుధాల్లో ఎక్కువ ఉండొచ్చు న్యూక్లియర్ పవర్ ఎక్కువ ఉండొచ్చు రెవెన్యూ డబ్బు సంపాదన డెవలప్మెంట్లో తగ్గింది ఈ పదహారు నెంబర్ వల్ల డౌన్ అయ్యింది ఈ పదమూడో నంబర్ పదహారు నంబర్ వల్ల ఏ మధు కూడా హ్యాపీగా ఉండరు కష్టం ఉంటుంది ఫలితం ఉండదు తరచు హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ పదహారు వల్ల యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది సో మీ పేరు మధు అయితే మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా నంబర్కి ఎయిట్ సిక్స్ డబుల్ ఎయిట్ వన్ ఫైవ్ సెవెన్ 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 సెవెన్కి వాట్సప్ చేస్తే నేను జాగ్రత్తగా పరిశీలించి ఎంత తొందరగా కరెక్షన్ తీసుకోవాలి చూశాక మా స్టాఫ్ ఫార్వర్డ్ చేసి మా స్టాఫ్ని మీకు కాల్ చేసి మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకునేలాగా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మాధవి ఎంఏ డిహెచ్ఏ విఐ మాధవిలో ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ నైన్ పదమూడు పద్నాలుగు ఇరవై రెండు ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పై ఒకటి ముప్పై ఒకటి అంటే గాన్ కేస్ ఈ ముప్పై ఒకటిలో ఏ మాధవి కూడా మంచి ఆరోగ్యం ఉండదు దీన్ని మృత్యు నంబర్ అంటారు పదమూడన్నా ముప్పై ఒకటన్నా అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కూడా చెడు చేసే నంబర్లు నెగిటివ్ ప్రభావం ఎక్కువ ఉన్న నంబర్లు వీటిని డెత్ నంబర్స్ అంటారు కొండేటి మాధవి మీరు ఈ పేరు విన్నారా ఆమె రెండుసార్లు మూడుసార్లు ఎమ్మెల్యే అంటే ఆమె ఇంటికి పోయేవారు కొండేటి మాధవి గారు బాగున్నారు అన్నారు మాధవి గారే అంటారు నేను మీకు గుర్తుపట్టాలని చెప్పాను కొండేటి మాధవి మాధవి అంటారు సో పని మనిషిని తిట్టిందని పని మనిషి రోకల బండితో ఆమె తల మీద కొట్టింది ఆమె చనిపోయింది థర్టీ వన్ నంబర్ వరంగ వరంగల్లో బంగారు తల్లు స్వప్నిక పరిణితం మీద యాసిడ్ దాడి ఈ థర్టీ వన్ నెంబరే కారణం ఈ థర్టీ వన్ ఎక్కడొచ్చినా దీని సడన్ కొలాప్స్ నంబర్ ఆర్ సడన్ డెత్ నంబర్ అంటారు సో మాధవిలో థర్టీ వన్ నంబర్ బాగాలేదు మధులో పదమూడో నంబర్ పదహారవ నంబర్ వల్ల బాగాలేదు ఈ పేర్లో హండ్రెడ్ పర్సెంట్ కరెక్షన్ అవసరం ఎంత తొందరగా కరెక్ట్ చేసుకొని లక్కీ స్టోన్స్ వేసుకోవడం ద్వారా ఈ పేర్లో ఉన్న దోషం మనం తొలగించుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని కరెక్షన్స్ ఉంటాయి సో ఒక్కొక్క మనిషికి మూడు లక్కీ స్టోన్స్ ఉంటాయి తొమ్మిది స్టోన్స్లో ఆరు పడవు మూడు పడతాయి సో చాలామంది నవరత్నాలు వేసుకుంటారు తొమ్మిది వేసుకున్నప్పుడు పడే ముగ్గురు ఈ పక్క మనల్ని నష్టం చేసే ఆరు ఈ పక్క ఇంట్లోనే ఉంటారు బయట ఉండరు సో మనల్ని రక్షించేవాడు ఇంట్లో ఉండాలా దొంగలు బయట ఉండాలా దొంగలు కూడా ఇంట్లో ఉంటే సో నవరత్నాలు వేసుకోవడం వల్ల మూడు రూపాయలు ఇన్కమింగ్ ఆరు రూపాయలు అవుట్ గోయింగ్ నష్టమే ఎక్కువ లాభం కన్నా సో ఈ లక్కీ స్టోన్స్ త్రీ స్టోన్స్ ఉంటాయి ఆ స్టోన్స్ వేసుకోవడం వల్ల చాలా ప్రయోజనం మనము ఈ స్టోన్స్ తిరుపతి కాళాశ్రమ మధ్యలో అంజమెడిన విలేజ్లో పానగల్ మహారాజు సంబంధించిన భూమి వాళ్ళ ఐదు మంది కూతురులని ఒకరు బాంబేలో ఒకరు చెన్నైలో ఒకరు ఢిల్లీలో ఒకరు బయట ఉంటే అందరినీ కలిసి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఆ ల్యాండ్ వాళ్ళు తీసుకోవడం ఈ స్టోన్స్ పూజలో పెట్టడం ఎందుకంటే అక్కడ కొన్ని వేల సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ యాగాలు యజ్ఞాలు హోమాలు చేసిన భూమి పవిత్రమైన భూమిలో నూట ఎనిమిది రోజులు పూజలో పెట్టిన స్టోన్స్ ధరించడం వల్ల శత్రువు పైన విజయం మంచి ఆరోగ్యం లైఫ్ అంతా జయాల తర్వాత చేయాలి సో డెవలప్మెంట్ ఇల్లు కొనుక్కోవడం కార్లు కొనుక్కోవడం మల్టిపుల్ హౌసెస్ కొనుక్కోవడం రేంజ్ మారడం లకీ స్టోన్స్ ద్వారా సాధ్యం సో లక్కీ స్టోన్స్ కావాలనుకున్న వాళ్ళు నైన్ సెవెన్ జీరో త్రీ 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 ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో త్రీ 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 ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ సంప్రదిస్తే మీ పేరుకి ఏ స్టోన్స్ బాగుంటాయో వాళ్ళు క్లియర్గా చెప్తారు సో పేర్లో నంబర్స్ బాగుంటే విజయము ఆనందము ఆరోగ్యము మంచి ఆయుష్ పేర్లో నంబర్స్ బాగాలేకే కష్టాలు బాధలు కన్నీళ్ళు ఇది గుర్తించి నలభై ఒక్క లక్షల మంది నదర కరెక్షన్ తీసుకున్నారు నాన్నగారి దగ్గర తీసుకున్నారు చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు మీరు రండి మా ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి మంచి కరెక్షన్స్తో మీకు మంచి విజయం వచ్చేలాగా మా పవర్ ఆఫ్ న్యూమరాలజీ గైడ్ చేస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేర్లో ఏ నంబర్స్ ఉన్నాయి కొన్ని నంబర్స్ వల్ల ముప్పై ఐదేళ్ళ వరకు సాఫీగా సాగిపోతుంది కొన్ని నంబర్స్ వల్ల నలభై వరకు కొన్ని నలభై నలభై వయసు కొంతమంది ఫార్టీ ఫైవ్ వరకు బాగుంటుంది జీవితాంతం బాగుండాలంటే సంఖ్యాశాస్త్రం సహాయం తీసుకోక తప్పదు ఎందుకంటే పుట్టుకులో ఉన్న శక్తి ఇరవై ఇరవై ఐదు లాక్కొని వస్తే పేరులో ఉన్న శక్తి మిగతా జీవితాన్నంతా మనం ముందు తీసుకుపోవడానికి ఈ పేరులో ఉన్న బలమే మనకు సాయం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ పన్నెండో నంబర్ వచ్చిందనుకోండి జీవితం తలకిందులైపోతుంది పదమూడో నంబర్ వస్తే పేరులో డెత్ నంబర్ మృత్యు నంబర్ పదహారో నంబర్ సడన్ డెత్ నంబర్ పద్దెనిమిదో నంబర్ డైవర్స్ నంబర్ నైన్టీన్ నంబర్ మానసిక ఆందోళన డిప్రెషన్ నంబర్ ట్వంటీ సెవెన్ నంబర్ సూసైడ్ నంబర్ థర్టీ వన్ కూడా థర్టీన్ నంబర్ లాగా అర్లీ డెత్ థర్టీ త్రీ సెల్ఫ్ సాక్రిఫైస్ అందరూ వాడుకుంటుంటారు థర్టీ త్రీ వాళ్ళు డబ్బులు వాడుకుంటారు నగలు వాడుకుంటారు వాళ్ళు మోసాలు చేస్తూ ఉంటారు ముప్పై ఆరు అస్తవ్యస్తమైన జీవితం మూడు దేవతలు ఆరు రాక్షసులు ఆరు మూడు పక్కపక్కనుంటే ఉంటే ధ్వంసం ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అయినా ట్వెల్లే ఉల్టా ఫిఫ్టీ సెవెన్ అంటే ఒక గుండెలో మూడు కత్తులు ఈ ఫిఫ్టీ సెవెన్ వాళ్ళు ఎప్పుడు బాధలో ఉంటారు సో ఈ నెంబర్ లేకుండా పేర్లో ఒకటి ఆరు లేకుండా ఆరు మూడు లేకుండా ఉంటే మన జీవితం సక్సెస్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ పదమూడు నెంబర్స్ లేకుండా ఉంటే ఎనభై ఏడు నంబర్లో ఏ నంబర్ ఉన్నా మంచి లైఫే ఉంటుంది సో ఈ నెంబర్స్ లేకుండా చూసుకోవాలి సో మీ పేరులో ఏ నంబర్ ఉంది మీరు తెలుసుకోవడానికి నేను మూడు వాట్సాప్ నంబర్లు ఇస్తాను సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ మార్చాను ఇంతకుముందు ఇచ్చిన నెంబరు మీరు ఆ నంబర్ చేయకండి ఓ ఇది ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ సెవెన్ 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 ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నంబర్కి మీరు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ సంతకం పెట్టే విధానం వాట్సాప్ చేస్తే లేదా స్క్రీన్లో మీకు పైన కనిపిస్తున్న రెండు బీజీలో కనిపిస్తున్న రెండు నంబర్లు కింద కనిపిస్తున్న మూడు నంబర్లు ఏ నంబర్కి వాట్సప్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను సో ఇంకొక నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ ఇంకోటి వచ్చి నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ ఇంకొక నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ సో ఈ నెంబర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ అండ్ ఇంతకుముందు నేను ఇచ్చిన వాట్సాప్ నంబర్స్లో నా పర్సనల్ నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ చేయకండి అండ్ పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ వీలైతే సంతకం ప్రాబ్లమ్స్ పెట్టకండి మీ పేరులో ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మీరు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకోవాలి కరెక్షన్ అవసరమా లేదా నేను క్లియర్గా వాయిస్ బాగున్న వాళ్ళకి మీరు బాగున్నారని చెప్తానండి బాగలేని వాళ్ళకి తొందరగా అపాయింట్మెంట్ అంటే ఈ దోషాలున్నవి కాంచానం కర్మ విమోచన చేసుకోవాలి సో వన్ టైం ఫ్రీ ఉంటుంది సో డైరెక్ట్గా నన్ను మణికొండలో కలవచ్చు రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి నేరుగా కలిస్తే చాలా బాగుంటుందని నా నా అభిప్రాయం రాలేమో మేము ఎక్కడో ఉన్నాం బెంగళూరులో ఉన్నాం ఢిల్లీలో ఉన్నాం అలా అనుకున్నప్పుడు ఆన్లైన్ చేసుకోండి సో మీ పేరులో ఒక చిన్న మార్క్ ద్వారా వంద శాతం విజయం సాధించండి మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి మంచి కరెక్షన్స్ నా మొదటి క్లైంట్కి ఇస్తే ఎలా ఇచ్చానో అలాగే ఇస్తాను మీరు లైఫ్లో చాలా బాగుండేలాగా నా గైడెన్స్ ఉంటుంది రాంగ్ కరెక్షన్స్ బయట వాళ్ళకి తీసుకొని ఇబ్బంది పడకండి ఎందుకంటే మేము నాన్నగారి దగ్గర థర్టీ ఇయర్స్గా వెల్ ట్రైన్ ఐ కెన్ గివ్ ద బెస్ట్ యూ ఫ్రమ్ మై సైడ్ గాడ్ బ్లెస్ అండి